ಮಹೇಶ್ವರಃ ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಬ್ರಹ್ಮಾನಂದಂ ಪರಮಸುಖದಂ ಕೇವಲಂ ಜ್ಞಾನಮೂರ್ತಿಂ ದ್ವಂದ್ವಾತೀತಂ ಗಗನಸದೃಶಂ ತತ್ತಮಶ್ಯಾದಿಲಕ್ಷ್ಯಂ ಏಕಂ ನಿತ್ಯಂ ವಿಮಲಮಚಲಂ ಸರ್ವಾದಿ ಸಾಕ್ಷಿಭೂತಂ ಸಾಯಿನಾಥಂ ತ್ರಿಗುಣರಹಿತಂ ಸದ್ಗುರುಂ ತೋ ನಮಾಮಿ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಗೆ ಈ ಚಾನಲ್ ದ್ವಾರಾ ಪ್ಲವನಾಮ ಸಂವತ್ಸರ శుభోదయము. శుభాకాంక్షలతోటి ప్లవనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున ఉన్నటువంటి రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రతి రాశి వారికి కూడా తెలుసుకోవడం జరుగుతున్నది. అందులో ధనస్సు రాశి వారికి ఏప్రిల్ మాసం నందున ఎలాంటి గ్రహ బలం ఉన్నదో తెలుసుకుంటున్నాం మనం. ధనస్సు రాశి వారికి శుక్రవారం ఘాతవారం కాబట్టి శుక్రవారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. ధనస్సు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనకపుష్య రాగం ధరించవచ్చును. ధనస్సు రాశి వారికి 27 నక్షత్రములలో మూలా నక్షత్రము 4 పాదాలు. మీరు మూలా నక్షత్ర జాతకులు అయినచో వైడూర్యం వ్రతం ధరించవచ్చును. అలాగే పూర్వాస నక్షత్రము 4 పాదాలు. పూర్వాస నక్షత్ర జాతకులైనచో వజ్రం రత్నం ధరించవచ్చును. ఉత్తరాస నక్షత్రము 1 పాదము. ఉత్తరాస నక్షత్ర జాతకులైనచో కెంపు రత్నాన్ని ధరించవచ్చును. ఏప్రిల్ మాసం నందున ధనస్సు రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయి వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అనుకున్న సమయానికి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. గృహ నిర్మాణ పనులు కూడా కలిసి వస్తాయి. అయితే 7వ ఇంట కుజ ప్రభావం వలన కొద్దిగా కోపం వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఆరోగ్యం కూడా కొద్దిగా క్షీణింపబడుతుంది. ప్రతి చిన్న విషయానికి కలవరం చెందడం జరుగుతూ ఉంటుంది. ఉద్రేకపడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. మీ యొక్క మాట మాట విధానం వలన కొన్ని పనులు కూడా ఆగిపోయే అవకాశం చాలా ఉంటుంది. కానీ ఆరోగ్యం మాత్రం బాగా ఉంటుంది. కావున కుజగ్ర ప్రభావం వలన కొద్దిగా సమస్యలు తొలగిపోవాలి అంటే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకాలు జరిపించుకుని వచ్చును. కుజగ్రాన్ని ప్రీతికరంగా కందులు దానం చేసిన ఎడల చాలా వరకు సమస్యలు తగ్గుతాయి, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ.